తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని ఇప్పుడు మాట మార్చారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఏపీలో మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలు కథను తొక్కారనమాట. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో 2 రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు, ఏఐసిటియు, అదేవిధంగా ఐఎఫ్టీయులు కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సిడిపిఓ కార్యాలయ మండల కేంద్రాలు అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలు హెల్పర్లు నిరహార దీక్ష చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారన్నమాట. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని, పనిభారం పెంచాలని, జీతాలు మాత్రం చెల్లించట్లేదని, ఇక నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్తో విధులకు నిర్వర్తించే అంటే విధులకు సంబంధించి వివరాలు అప్డేట్ చేయమంటే ఎలా చేయాలని చెప్పేసి జగన్ ఇచ్చిన యాప్ మాత్రమే ఈ ఫోన్లో ఉంటుంది. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామన్నారు. ఇప్పుడేమో మాట మార్చారు అని రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్వాడీలు అయితే మండిపడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లు దాదాపు 100,000 మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉన్నారన్నమాట. వీరందరూ కూడా సమ్మె అయితే చేస్తున్నారు ఏపీలోనే. సో కార్యక్రమాన్ని ఆగిపోవడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని